మిదాని హైదరాబాద్ రిక్రూట్మెంట్ 2024 మిదాని రిక్రూట్మెంట్ 2024 సో మిశ్రదత్త నిగమ్ లిమిటెడ్ హైదరాబాద్లో ఇది రిక్రూట్మెంట్ అండి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ కొన్ని వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో ఇలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ హైదరాబాద్లో ఈ వీక్లో 3 వేకెన్సీస్ వచ్చాయి, 3 వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి. సో మన యూట్యూబ్ ఛానల్లో వైఫ్ఎస్ఏ స్టడీ కరో తెలుగు ప్లేలిస్ట్లో ఉన్నాయి, జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది. లాస్ట్ వీడియో ఎండ్లో నేను చెప్తాను. సో దిస్ వీడియో ఇస్ క్యాటగరైజ్ యాజ్ హైదరాబాద్ జాబ్స్ 2024. సో గౌ జాబ్ వేకెన్సీ 2024. ఇక్కడ హైదరాబాద్లో ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ మిదానీలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో సో గివ్ ఎ ట్రై, ఎందుకంటే జాబ్ మార్కెట్ బయట బాగాలేదు. ఒకవేళ మీకు ఈ ఛాన్స్ వస్తే యూ విల్ గెట్ ద లీడ్స్, అంటే ఫర్దర్గా కాంట్రాక్ట్ బేస్ అనేది ఎక్స్టెండ్ ఎలా జరుగుతుంది, ఇంకా ఇలాంటి వేకెన్సీస్లో మీరు జాయిన్ అయితే ఇలాంటి పోస్ట్లో యూ విల్ గెట్ ద లీడ్స్. మళ్ళీ చెప్తున్నాను, గివ్ ఎ ట్రై, మీకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, మిదాని రిక్రూట్మెంట్ ఫర్ 2024 మిదాని కొన్ని వేకెన్సీ ఉన్నాయి. దీంట్లో అసిస్టెంట్ వచ్చేసి లెవెల్ 4 వేకెన్సీ అండి. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి అసిస్టెంట్ వేకెన్సీస్కి పే స్కేల్ 31,610 రూపీస్ పర్ మంత్ ఉంటుంది. అపరేజ్ క్రైటీరియా 35 ఇయర్స్. సో అసిస్టెంట్ వేకెన్సీస్కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీ 3, ఎస్టీ 1 వేకెన్సీ ఉంది. ఇక్కడ ఈ పర్టికులర్ రిక్రూట్మెంట్ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ మండే రోజు ఉంటుంది. అసిస్టెంట్ కావాల్సిన అర్హత వచ్చేసి మెటలర్జికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసి ఉండాలి, 60% మార్క్స్ ఉండాలి సో మెటలర్జికల్ ఇంజనీరింగ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 11 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, ఎస్సీ 3, ఎస్టీ 1 వేకెన్సీ ఉంది. మండే రోజు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది. అండ్ ఇక్కడ మెకానికల్ స్ట్రీమ్ వారికి టోటల్గా 2 వేకెన్సీ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 1, ఓబీసీ 1 వేకెన్సీ. డిప్లొమా కావాల్సిన అర్హత వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్. ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 20 ఆఫ్ ఆగస్ట్ 2024 ట్యూస్డే రోజు. సో మెకానికల్లో డిప్లొమా చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పర్టికులర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది. ఇది వచ్చేసి హైదరాబాద్ మిదాని రిక్రూట్మెంట్, హైదరాబాద్లో కాంచన్ బాగ్లో ఉంటుంది ఈ పర్టికులర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో పర్ మంత్ 31,610 రూపీస్ ఉంది పే స్కేల్. సో ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 4 ఇది ఆఫీస్ వేకెన్సీ, 1 వేకెన్సీ ఓబీసీ కేటగిరీకి. కావాల్సిన అర్హత వచ్చేసి ఇక్కడ మీకు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ వచ్చేసి ఎక్సెప్ట్ ద ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ ఇంజనీరింగ్, టెక్నాలజీ, మెడిసిన్ విత్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ పీసీ ఆపరేషన్ ఫ్రమ్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, లేదా డిగ్రీ హ్యావింగ్ పీసీ ఆపరేషన్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఇస్ ఎసెన్షియల్. ఇంకా 2 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పాస్ ఇన్ టైప్ రైటింగ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇస్ ప్రిఫరబుల్. సో ఇక్కడ ఐదర్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కాకుండా గ్రాడ్యుయేషన్ చేసిన వారికి ఎలిజిబిలిటీ ఉంది. మీకు ఒకవేళ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ఉంటే మీకు యాడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. సో 35 ఇయర్స్ అనేది అపరేజ్ క్రైటీరియా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే. దీన్ని వాక్ ఇన్ ఇంటర్వ్యూ వచ్చేసి డేట్ వచ్చేసి 21 ఆఫ్ ఆగస్ట్ 2024. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి వాక్ ఇన్ ఇంటర్వ్యూ 21 ఆఫ్ ఆగస్ట్. ఈ అసిస్టెంట్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 31,610. సో ఈ పర్టికులర్ వేకెన్సీ జస్ట్ కాంట్రాక్ట్ బేస్డ్ అండి. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఇవన్నీ వేకెన్సీస్కి. అండ్ నెక్స్ట్ వేకెన్సీ అసిస్టెంట్. సో ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 ఆఫ్ ఆగస్్ట్. లెవెల్ 4 పే ఇక్కడ 31,610 రూపీస్ ఉంటుంది పే స్కేల్. క్వాలిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ సిఐడి ఆపరేటర్ అంటే క్యాడ్ ఆపరేటర్. డిప్లొమా ఉండాలి, డిప్లొమా వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్. 60% ఆఫ్ మార్క్స్తో డిప్లొమా ఉండాలి. 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి క్యాడ్లో. సో మీరు ప్రొఫిషియంట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అండ్ ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా ఓబీసీ కేటగిరీకి. వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 22 ఆఫ్ ఆగస్ట్ 2024. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఐటీఐ ఎవరైతే చేశారో ఐటీఐ ప్లస్ మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉండాలి. సో ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఇన్ పర్టికులర్ స్ట్రీమ్ ప్లస్ ఎన్ఏసి అంటే నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ అండి, పోతే లెవెల్ 2. సో ఇక్కడ అసిస్టెంట్ వేకెన్సీస్ లెవెల్ 2 ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఇంకా డీజిల్ మెకానిక్, ఇంకా ఆటో ఎలక్ట్రీషియన్. అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 ఇయర్స్ అండి ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. అసిస్టెంట్ లెవెల్ 2కి బేసికల్ వచ్చేసి 28,860 రూపీస్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఐటీఐ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి ఓన్లీ 1 వేకెన్సీ ఉంది, ఓబీసీ కేటగిరీ 1 వేకెన్సీ. అండ్ వెల్డర్ కూడా 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ డీజిల్ మెకానిక్ కూడా 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ఒక్కొక్కటిగా చూద్దాము. సో ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 2 ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ కావాల్సిన అర్హత వచ్చేసి ఎస్ఎస్సి
సో 10th పాస్ అయిన తర్వాత ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో చేసి ఇంకా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. 28,860 పర్ మంత్ ఉంటుంది. అపరేజ్ క్రైటీరియా అన్ని అసిస్టెంట్ లెవెల్ 2కి 30 ఇయర్స్ అండి, 30 ఇయర్స్ అపరేజ్ క్రైటీరియా. సో ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 23rd of August. ఎలక్ట్రీషియన్కి అయితే 23rd of August రోజు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది. ఒకవేళ వెల్డర్కి అయితే సో 24th of August ఈజ్ అ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ స్ట్రీమ్ వచ్చేసి వెల్డర్ స్ట్రీమ్లో మీరు చేసి ఉండాలి, ప్లస్ నాక్ అంటే నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ ఇక్కడ లెవెల్ డీజిల్ మెకానిక్ స్ట్రీమ్లో అన్రిజర్వ్డ్ వేకెన్సీ, ఓన్లీ 1 వేకెన్సీ. సో ఇక్కడ ఎస్ఎస్సి ప్లస్ మీకు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ పర్టికులర్ స్ట్రీమ్లో. ఐటీఐ వచ్చేసి డీజిల్ మెకానిక్ ప్లస్ 2 ఇయర్స్ ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆటోమొబైల్ ఎక్స్పీరియన్స్ విల్ బీ ప్రిఫర్డ్. అండ్ ఇక్కడ వాకింగ్ డేట్ వచ్చేసి 26th of August 2024. అండ్ ఇక్కడ అసిస్టెంట్ లెవెల్ 2 ఆటో ఎలక్ట్రీషియన్ అన్రిజర్వ్డ్ వేకెన్సీ 1 వేకెన్సీ ఉంది, ట్యూస్డే. సో వాకింగ్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ట్యూస్డే 27th of August 2024. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ చేసి ఉండాలి, మినిమం 2 ఇయర్స్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో అసిస్టెంట్ లెవెల్ 2 వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 28,860. ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ, ఐటీఐ చేసి ఉండాలి మీరు, ఐటీఐ ప్లస్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేషన్ లేదా 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండి 30 ఇయర్స్ లోపుకుంటే మీరు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది అప్లై. సో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావచ్చు. సో లెవెల్ 4 యాజ్ వెల్ యాజ్ లెవెల్ 2 అసిస్టెంట్ వేకెన్సీస్కి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్ ఉంటుంది. సో మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే గివ్ ఎ ట్రై, ఎందుకంటే మీకు ఒక అడ్వాంటేజ్గా ఉంటుంది. సెలెక్ట్ అయినా కాకుండా కూడా ఇది వాక్ ఇంటర్వ్యూ కాబట్టి మీకు ఒక ఐడియా వస్తుంది, రేపు పొద్దున ఏదైనా పిఎస్యు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా సేమ్ క్రైటీరియా కాబట్టి మీకు కాంపిటీషన్ లెవెల్ కూడా తెలుస్తుంది ఎలా అడుగుతున్నారో ఇంటర్వ్యూస్లో. సో గివ్ ఎ ట్రై అండి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసోసియేట్, అసోసియేట్ మార్కెటింగ్ లెవెల్ 2 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ క్యాటగిరీ. అండ్ ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి ఇంజనీరింగ్ స్ట్రీమ్లో అండ్ ఎంబీఏ విత్ మార్కెటింగ్ యాజ్ ఎలెక్టివ్ విత్ మినిమం 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్లో మీరు అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ వచ్చేసి 57,720 రూపీస్ పర్ మంత్ ఉంటుంది పే స్కేల్. అండ్ అసోసియేట్ ఇక్కడ మెకానికల్ మెటలర్జీ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది, 1 వేకెన్సీ మినిమం మీకు బీటెక్ మెకానికల్ చేసి ఉండి 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. అసోసియేట్ లెవెల్ కెమికల్ సెరామిక్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది, 60% ఆఫ్ బీటెక్. సో బీటెక్ ఇన్ కెమికల్ స్ట్రీమ్ లేదా సెరామిక్ స్ట్రీమ్ లేదా మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో విత్ 2 ఇయర్స్ ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, 60% ఆఫ్ మార్క్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 30 ఇయర్స్ ఇస్ ద అపరేజ్ క్రైటీరియా. సో ఇక్కడ ఈ అసోసియేట్ మార్కెటింగ్ లెవెల్ వేకెన్సీస్కి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ వాకింగ్ డేట్ వచ్చేసి 28th of August 2024. సో ఇవన్నీ వేకెన్సీస్కి వాకింగ్ ఇంటర్వ్యూ, అసోసియేట్ లెవెల్కి ఓన్లీ ఇంటర్వ్యూ ఉంటుంది, మిగతా అన్ని లెవెల్కి అసిస్టెంట్ లెవెల్ 4 యాజ్ వెల్ యాజ్ లెవెల్ 2 రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ట్రేడ్ టెస్ట్. సో ఇది క్రైటీరియా. అండ్ ఈ పర్టికులర్ పోస్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ, ఇనిషియలీ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 1 ఇయర్, ఫర్దర్ ఎక్స్టెండబుల్ టు 3 ఇయర్స్. సో ఇది పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీరు వాకింగ్ ఇంటర్వ్యూ కాబట్టి ఫిజికల్గా మీరు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి, మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం ఇంకా హైదరాబాద్ 5000058 కంచన్ బాగ్, ప్లేస్ వచ్చేసి కంచన్ బ్యాగ్. మీరు ఫిజికల్గా మీరు ఆ పర్టికులర్ డేట్లో ఫిజికల్గా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చేసి 8 o'clock మార్నింగ్ టు 10:30 లోపు మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత మీరు టెస్టిమోనల్స్ అన్నీ తీసుకొని మీకు ఇంటర్వ్యూ అనేది షార్ట్ లిస్ట్ చేయడం, అంటే డిపెండింగ్ అపాన్ క్రోనాలజీ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో క్యాండిడేట్ షుడ్ మ్యాండేటరీ క్యారీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇంకా టెస్టిమోనల్స్ ఆఫ్ 1 సెట్ ఆఫ్ కాపీస్ దేర్ ఆఫ్ ఇన్ సపోర్టింగ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఇంకా ఫోటోకాపీ కూడా 1 సెట్ తీసుకెళ్ళాలి. సో ఎస్ఎస్సి సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, క్యాటగిరీ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఫైనల్ డిగ్రీ సర్టిఫికేట్, కాన్వకేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ స్పెషలైజేషన్, ట్రేడ్ బ్రాంచ్, ఇంకా కన్సాలిడేటెడ్ మార్క్షీట్, ఇంకా 2 సెట్ ఆఫ్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్ళి మీరు ఫిజికల్గా వాకింగ్ ఇంటర్వ్యూకి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయగానే మిమ్మల్ని క్రోనాలజీ ప్రకారం పిలుస్తారు. సో నెంబర్ ఆఫ్ మీకు ఒక నెంబర్ ఇస్తారు, దాని ప్రకారం పిలుస్తారు. సో ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టుగా, ఫర్ ద సెలక్షన్ ప్రాసెస్ ద క్యాండిడేట్ హ్యావ్ మ్యాండేటరీ ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు ఈఎస్ఐ అండ్ పిఎఫ్. సో ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఈ పర్టికులర్ పిఎఫ్ ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్,
ఒకవేళ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో పనిచేస్తే ప్రావిడెంట్ ఫండ్ అనేది కట్ అవ్వడం జరుగుతుంది. డిపెండింగ్ అపాన్ యువర్ శాలరీ అది కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ ద్వారా ఈఎస్ఐ ద్వారా మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ పర్టికులర్ వేకెన్సీ కొన్ని వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ కావాలి కాబట్టి ప్రావిడెంట్ ఫండ్ ప్రూఫ్స్ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. అండ్ ఇక్కడ క్యాండిడేట్ హూ ఫుల్ఫిల్ ద రిక్వెస్టెడ్ పారామీటర్స్ అండ్ క్యూఆర్ షాల్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ఇంటర్వ్యూ. ఫస్ట్గా మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశాక షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఆ పర్టికులర్ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది, దాని తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ రిటన్ ఎగ్జామినేషన్ ఒకవేళ క్యాండిడేట్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో రిటన్ ఎగ్జామినేషన్కి, ఫర్దర్గా మిమ్మల్ని ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఇది క్రైటీరియా. అండ్ అపియరెన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ విల్ ఫర్ ద రిటన్ ఎగ్జామినేషన్ విల్ నాట్ ఎంటైల్ దెమ్ టు ఫర్దర్ కాంటాక్ట్ ఆర్ ఎంగేజ్మెంట్. సో ఇక్కడ మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో మీదాని ఈ పర్టికులర్ వేకెన్సీస్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది, రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై అండ్ ట్రేడ్ టెస్ట్. సో ఇక్కడ మ్యాండేట్ క్రైటీరియా ఏంటంటే మీడియం ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. సో ప్రిపేర్ కండి, ఎందుకంటే ఐటీఏ వాళ్ళు కూడా ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. కట్ ఆఫ్ డేట్ అవన్నీ పారామీటర్స్ ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా 7th August తీసుకున్నారు. సో ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి మీదాని -india.in కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా నేను ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇస్తాను, క్లిక్ హియర్ టు అప్లై అని, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు, సారీ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఈ పర్టికులర్ నోటిఫికేషన్ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, డేట్స్ వచ్చేసి 19th August నుంచి 27th August వరకు అసిస్టెంట్ లెవెల్ 4 ఫాలోడ్ బై లెవెల్ 2 వేకెన్సీస్కి ఇంటర్వ్యూ డేట్. అండ్ ఇక్కడ ఒకవేళ మీకు గ్రాడ్యుయేషన్ ఉండి ఇంకా 2 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అసోసియేట్ లెవెల్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది 28th August 2024. ఇక్కడ ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూ సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ వాక్ ఇన్ ఇంటర్వ్యూ మిదాని కార్పొరేట్ ఆఫీస్ కంచన్ బాగ్ హైదరాబాద్ 5000058 మీరు అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. బిఫోర్ 10:30 మీరు వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ ఇంకా అవన్నీ టెస్టిమోనియల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే, వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, రీసెంట్గా హైదరాబాద్లో చాలా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. రీసెంట్గా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ వచ్చేసి ICAR ఇండియన్ హైదరాబాద్ వ్యవసాయ శాఖ రిక్రూట్మెంట్ అండి. హైదరాబాద్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్, అది కూడా 21st August ఉంది అది. సో ఇక్కడ డేట్స్ అంత క్లారిటీగా చెప్పట్లేదు ఎందుకంటే వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ICAR లో యంగ్ ప్రొఫెషనల్ ఇంకా వేరే వేకెన్సీస్ కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది, దాంట్లో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా కేంద్రీయ విద్యాలయాలు కూడా ఎవరైతే నర్సింగ్ చేశారో వారికి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి, ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఫ్రెషర్స్ కూడా ఇక్కడ కేంద్రీయ విద్యాలయాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది. ఇంకా కొన్ని గ్రాడ్యుయేట్ కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఎలిజిబిలిటీ ఉంది. సో కేవీ రిక్రూట్మెంట్, ICAR రిక్రూట్మెంట్, ఇంకా బాల్మల్ లాయర్ రిక్రూట్మెంట్, ఇంకా AGL రిక్రూట్మెంట్, BECL రిక్రూట్మెంట్, ICAR, CTRA రిక్రూట్మెంట్, CSIR లో కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది, NCCB రిక్రూట్మెంట్, TIFR రిక్రూట్మెంట్, ఇంకా IBPS స్పెషలిస్ట్ ఆఫీసర్, HUDCO రిక్రూట్మెంట్, ICMR లో రిక్రూట్మెంట్, ఇంకా NTPC రిక్రూట్మెంట్, NCERT రిక్రూట్మెంట్, ECIL హైదరాబాద్లో కూడా వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో 7 డేస్ క్రితం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చూడండి, ప్లేలిస్ట్ చూడండి, ఎందుకంటే మేబీ మీకు థంబ్నైల్ చూడగానే క్లియర్గా అర్థమైపోతుంది ఏది అనేది. సో ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, అండ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ, అండ్ గివ్ ఏ ట్రై ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే జాబ్ మీ ఇంటర్వ్యూ మీకు ఒక అవేర్నెస్ వస్తుంది హైదరాబాద్లో కాబట్టి. ఒకవేళ విసినిటీ ఆఫ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే మీకు ఒక ఇంటర్వ్యూ ఎక్స్పోజర్ అనేది మీకు తెలుస్తుంది. ఒక PSUలో ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది అనేది మీకు ఖచ్చితంగా ఒక ఐడియా ఉంటుంది. సో ఇట్ విల్ బీ యాడెడ్ ఫర్దర్. ఇంకో కాంపిటీషన్ కూడా మీకు తెలుస్తుంది, ఎలా కాంపిటీషన్ ఉంది, ఎలా అపియర్ కావాలి ఇంటర్వ్యూకి అనేది. సో ప్లీజ్ గివ్ ఎ ట్రై. థ్యాంక్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే అండ్ ఆల్ ది బెస్ట్.